అందరికీ నమస్కారం ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో నుంచి ఎవరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరం అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూలి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ వివాహితులు ఈ రోజు వారి భర్త లేదా భార్యతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి ఇది వారి విభేదాలను మరింత పెంచుతుంది అలాంటి సమయాల్లో గొడవ పెరిగేలా చూడకండి ఎవరో ఒకరు తగ్గడానికి ప్రయత్నించండి నువ్వెంత అంటే నువ్వెంత అంటే మీరిద్దరు విడిపోయే అవకాశాలు ఉన్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఈ రోజు కీర్తిని పొందుతారు ఈరోజు ఒకవైపు విషయం విని ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి లేకుంటే తెలియకుండానే తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి మీకు అవకాశాలు ఉంటాయి ఈ రోజు మీరు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు ఈ రోజు ఎవరికైనా వస్తువులను అప్పుగా ఇస్తున్నప్పుడు చెల్లింపు తిరిగి వచ్చేలా చూసుకోండి వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అవసరం కావచ్చు మీకు నచ్చిన ఏదైనా పని చేస్తుంటే ఈ సమయం మీకు స్వర్గంలా ఉంటుంది ఈ రాశి వారు విహారయాత్రకు వెళ్లడానికి ప్రయత్నాలు చేయవచ్చు కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటారు ఈ రోజు మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు మీ కీర్తి ప్రతి చోట కార్యాలయంలో మీ పనిని చూసి కొంతమంది కొత్త శత్రువులు తలెత్తవచ్చు మీ ముఖ్యమైన పనిలో జాప్యం చేయకండి తమ ఉద్యోగం గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులు దానిలో మార్పు కోసం ప్లాన్ చేసుకోవచ్చు మీరు ప్రస్తుతానికి మీ పాత స్థలంలో ఉండండి అది మీకు మంచిది మీరు చెప్పేది మీ తండ్రికి బాధగా అనిపించవచ్చు చదువులు వెనుకబడిన విద్యార్థులు దానిలో ముందుకు సాగడానికి అవకాశం పొందుతారు కొత్త వ్యాపారంలో లాభాల శాతం పెరగడం వల్ల మీరు మీరు సంతోషంగా ఉంటారు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అన్ని పనులు ఆర్డర్ ప్రకారం మరియు సమయానికి పూర్తవుతాయి దీంతో చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలకు తెరవపడుతుంది ప్రణాళికలను అమలు చేయడం సులభం అవుతుంది విదేశాల్లో పనిచేసే వారికి జీతాలు పెరగవచ్చు ఈరోజు మీరు కష్టపడి పని చేయాలి మీరు చేయాలనుకుంటున్న పని కోసం చాలా కష్టపడతారు మీరు ఆశించిన విజయాన్ని అందుకోవాలనే ఆశ లేదు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు వాటిని మీరు మీ తెలివితో పరిష్కరిస్తారు ఆర్థిక పరిస్థితులు హెచ్చు తగ్గులు ఉంటాయి మీరు వృద్ధా ఖర్చులు చేయకుండా ఉంటే సరిపోతుంది ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యంగా మీ అధికారులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వాహనాలు నడిపేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డబ్బు తిరిగి వస్తుంది మీకోసం కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి మీరు కొన్ని శుభవార్తలను అందుకోవచ్చు అధిక ఖర్చుల కారణంగా మీ మనసు కలత చెందుతుంది ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది మీ వ్యాపార భాగస్వామితో మీకు వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగానే ఉంది కానీ ముఖ్యంగా ఈ రోజు ఈ రాశి వారు వివాహితులు ఈ రోజు వారి భర్త లేదా భార్యతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఇది వారి మధ్య విభేదాలను మరింత పెంచుతుంది ఈ సమయంలో మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తొందర పడితే విడిపోయే వరకు వెళ్ళవచ్చు కావున మీరు జాగ్రత్తగా ఉండండి తొందరపడితే మీరు విడిపోయే వరకు వెళ్ళవచ్చు కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు మీరు మీరు ఆస్వాళ్ళాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి